हाय फ्रेंड्स नमस्ते नेनु मी शारदा ईरोजु शारदा स्वीट होम लो इंट्रेस्टिंग वीडियो अनेदी मी मुंदुकु तीसुकुरावडं जरिगिंदि फ्रेंड्स అది ఏంటి అంటే చూస్తూనే ఉన్నారు కదా పోపుల పెట్ట ప్రతి ఇంట్లో ఈ పోపుల పెట్ట అనేది వెనకటి కాలంలో అమ్మమ్మల కాలం ఆ కాలంలో ఈ పోపుల పెట్ట అనేది వాడుతూ ఉంటారన్నమాట సో ఈ పోపుల పెట్ట అనేది ఈ రోజుల్లో తక్కువ వాడుతున్నారు సో ఇదైతే మా ఇంట్లో ఉంటూ ఉంటుంది ఫ్రెండ్స్ అందరి ఇళ్ళలో కొంతమంది ఇళ్ళలో ప్లాస్టిక్ ఉంటాయి స్టీల్ ఉంటాయి రకరకాలుగా ఉంటాయి కదా సో ఇక్కడ వచ్చేసి ఈ పోపుల పెట్టిలో చూడండి 7 గిన్నెలు ఉన్నాయి ఫస్ట్ అయితే ఇవి మొత్తాన్ని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ శుభ్రంగా ఎప్పటికప్పుడు అయిపోగానే తీసి కడుక్కొని మళ్ళీ సర్దుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను చూపించబోయే విధంగా ఈ పోపులు పెట్టి అనేది సర్దుకుంటే వంటగదిలో ఈ లక్ష్మీ కళ అనేది బాగా ఉంటుంది సో చూసారు కదా ఎవరికీ తెలియకుండా 11 రూపాయలు ఇట్లా మధ్యలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ పోపులు పెట్టిలో ఇట్లా 11 రూపాయలు పెట్టుకొని ఒక పేపర్ అనేది ఎవరికి కనపడకుండా ఈ విధంగా ఒక పేపర్ కట్ చేసి ఇట్లా రౌండ్ షేప్లో ఇట్లా ఆ డబ్బుల మీద ఇట్లా పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత గిన్నెలు ఉన్నాయిగా ఒక్కొక్క గిన్నెలో మనం వాడుకుంటూ ఉంటాం కదా పోపు వేసుకోవటానికి అవి ఒక్కొక్క గిన్నెలో వేసుకుంటూ ఇట్లా మనం సర్దుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక దాంట్లో వచ్చేసి నేను వచ్చేసి జీలకర్ర అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్ జీలకర్ర పోసుకున్నాను ఇంకొక దాంట్లో వచ్చేసి చూడండి వెల్లుల్లి వెల్లుల్లి రెమ్మలు అనేది తీసేసుకొని ఇట్లా ఒక దాంట్లో ఒక గిన్నెలో పోసుకొని పెట్టేసుకున్నాను ఈ విధంగా పెట్టుకొని సర్దుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా సర్దుకుంటే ఏమవుతుందంటే లక్ష్మీదేవి అనేది ఎటు వెళ్లకుండా మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక్కడ వచ్చేసి చూడండి ఆవాలు వేస్తున్నాను కొంతమంది అయితే పోపు దినుసులన్నీ మొత్తం కలిపేసుకొని ఒకే దాంట్లో పోసి పెట్టుకుంటారు అట్లా కంటే ఇట్లా విడివిడిగా వేటుకది వేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఎండుమిరపకాయలు సన్నగా చిన్న చిన్న మిరపకాయలు అనేది పీసుల్లాగా కట్ చేసుకొని ఒక బాక్స్లో అనేది యాడ్ చేసుకొని పెట్టుకుంటున్నాను అన్నమాట దాంట్లో విత్తనాలు ఉన్నా కూడా పడేయకుండా దీంట్లో వేసుకుంటే పోపు అనేది ఈ విత్తనాలతో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది రుచిగా ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మెంతులు ఇట్లా మెంతులు కూడా ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి ఇంకొక గిన్నెలో వచ్చేసి మినపప్పు ఇవి కూడా వేసుకొని పెట్టేసుకోవాలన్నమాట 7 గిన్నెలు ఉన్నాయి కదా ఇప్పుడు మనం వచ్చేసి 6 గిన్నెల్లో నింపుకున్నాము ఇంకా గిన్నె ఖాళీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా ఖాళీగా పెట్టుకున్న తర్వాత దాంట్లో వచ్చేసి చిల్లర డబ్బులు ఉంటాయి కదా ఈ చిల్లర డబ్బులు అనేవి మనం దాంట్లో వేసుకొని మధ్య అరలు ఉంటుంది కదా మధ్యలో ఖాళీగా ఈ విధంగా దాంట్లో వేసుకొని పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకుంటే ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం తినే ఆహారం అనేది ఇట్లా సర్ది పెట్టుకుంటే చాలా రుచికరంగా చాలా బాగుంటాయి అన్నమాట ఇలా పెట్టుకొని మనం వంటగదిలో ఇట్లా పెట్టుకుంటే మనకి ఎప్పటికప్పుడు కావాలన్నా తీసుకొని వేసుకోవచ్చు కొంతమంది పోపు వేసేటప్పుడు ఏవి ఎక్కడ ఉండయో తెలియకుండా ఎట్లా పడితే అట్లా ఒక్కొక్కటి ప్లేస్లో పెడుతూ ఉంటారు ఇట్లా పెడితే వాళ్ళకి ఎక్కడ ఏమున్నాయి అనేది అర్థం కాదు సో ఈ విధంగా మనం సర్ది పెట్టుకుంటే ఎవరికి కనపడకుండా ఇలా మనీ అనేది వేసుకొని పెట్టుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనేది కళకళలాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎటు వెళ్లకుండా చాలా మంచిదన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్